హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. వీకెండ్స్ వస్తే చాలు, అలా ట్రిప్స్ లేదా మూవీస్, లాంగ్ డ్రైవ్స్ ప్లాన్ వేసుకుంటారు నగరవాసులు. దాంతో పాటుగా వీకెండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేందుకు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు. ఇలా రెస్టారెంట్లకు వెళ్లే భోజన ప్రియులకు మాత్రం ఊహించని షాక్ కి గురవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని కొన్ని రెస్టారెంట్ లో సీటు దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అంతటి రద్దీ ఇప్పుడు కనిపించడం లేదు భాగ్యనగరంలోని రెస్టారెంట్లు. సమయం సందర్భం లేకుండా ఐస్ క్రీమ్లు, కేక్స్ లాగించే యువత తమ అలవాటును కొనసాగించడానికి భయపడుతున్నారు. నగర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలు దీనికి కారణమని తెలుస్తోంది. పేరు గొప్ప, ఊరి దిబ్బ అంటే ఇదేనేమో. బయట అంతా కళ్ళు చెదిరేలా కలరింగ్, కానీ లోపలంతా కంపే. రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు ఒక్కటేమిటి, కాదేది కల్తీకి అనారం, కాదేది ఆరోగ్యకారకం అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారులు దాడుల్లో వెల్లడైంది. హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ లవర్స్ కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్ లో బ్రాండెడ్ ఐస్ క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించకుండా దారుణంగా వెనుకబడి ఉన్నాయని తెలిసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఒక్కో రెస్టారెంట్ అసలు భాగవతాన్ని బయట పెడుతున్నారు. ఈ దాడుల్లో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. మరోవైపు కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సంబంధిత యాజమాన్యాలను ప్రశ్నిస్తూ నేటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే లకడీ కప్పుల్లోని ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిన్న ఓ కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం బయట ఆహారం అంటేనే నగరవాసులు భయపడుతున్నారు. దీనికి గత 3 రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై చేస్తున్న రైడ్సే కారణం అంటున్నారు. జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు రెస్టారెంట్లపై దాడులు చేశారు. మసాబ్ ట్యాంక్ లోని పారాడైస్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాద్ ఖాన్ వంటి ప్రముఖ రెస్టారెంట్ లో నిర్మించిన దాడుల్లో ఇంతటి ఫుడ్ కలర్ ఆహారాన్ని గుర్తించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కిచెన్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదని అధికారులు తెలిపారు. 4 రోజులుగా సాగిన దాడుల్లో 100కి పైగా రెస్టారెంట్లకు ఫుడ్ జాయింట్స్ పై తనిఖీలు చేసి అసలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో తిండి అంటేనే భయపడుతున్నారు భోజన ప్రియులు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.